నా పేరు ప్రియాంక, మాల మహానాడు రాష్ట్ర మహిళా కమిటీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. అహింసా మార్గాన్ని ఎంచుకొని ఈరోజు సత్యాగ్రహం ఏర్పాటు చేయడానికి గల కారణము ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని తెలిసి కూడా మందకృష్ణ మాదిగ గారు దానికి ప్రాణం పోయడం అనేది ఏమాత్రము కరెక్ట్ కాదు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరగాలంటూ ఉద్యమాలు చేయడము, అమాయకమైన ప్రజల జీవితాలతో ఆడుకోవడము, ఎన్నో సమస్యలు ఉన్నాయి. దళిత మహిళలపైన ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ సమస్యలు ఉన్నాయి. తర్వాత వ్యవసాయదారులు, మన కులానికి చెందిన ఎంతోమంది వ్యవసాయదారులు భూములు లేక తర్వాత పూటలు గడవని పరిస్థితిలో ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ వదిలేసి కేవలం ఏబిసిడి వర్గీకరణ చేయాలంటూ ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆయన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని గౌరవించాలనేసి ఎస్సీల అభివృద్ధి గురించి కృషి చేయాలనేసి కోరుకుంటున్నాము. ఇకనైనా ఆయన పద్ధతులు మార్చుకొని ఎస్సీ ఎస్టీల అభివృద్ధి గురించి కృషి చేయాలనేసి కోరుకుంటున్నాము. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.